అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపల్ సమావేశం రసాభాసగా మారింది. వైసీపీ టీడీపీ కౌన్సిలర్ల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడి తనయుడు, 25వ వార్డు కౌన్సిలర్ రాజేష్, మున్సిపల్ వైస్ చైర్మన్ కోనేటి రామకృష్ణల మధ్య మొదలైన వాదులాట కాస్త కొట్లాటకు దారితీసింది. 40 ఏళ్లలో టీడీపీ ప్రభుత్వం చేయలేనిది తాము 5 ఏళ్లలో చేసి చూపించామని మున్సిపల్ వైస్ చైర్మన్ కోనేటి రామకృష్ణ అన్నారు. వీధి రోడ్డు నిర్మాణంలో నిబంధనలు పాటించలేదని, రక్షణ గోడలు నిర్మించకుండా రోడ్డు వేయడం వల్ల రోడ్డు దెబ్బతింటుందని రాజేష్ వాదించారు. అయితే ఇందుకు సమాధానం చెబుతూ మున్సిపల్ వైస్ చైర్మన్ రామకృష్ణ మాటల దాడికి దిగారు. దీంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. ఇద్దరూ ఏ అంటే ఏ అంటూ ఒకరిపై ఒకరు దూసుకెళ్లారు. దాడి జరిగే ప్రమాదం ఉందని గ్రహించిన కౌన్సిలర్లు వారికి అడ్డుగా నిలబడ్డారు. దీంతో ఇద్దరు నేతలు తీవ్రంగా వాదులాడుకున్నారు. కొట్లాట సమయంలో తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్ పైల గోవిందరావు సమావేశ మందిరంలోకి వచ్చి వైసీపీ కౌన్సిలర్లతో వాదనకు దిగారు. దీంతో కౌన్సిల్లోకి రావడానికి నీకున్న అర్హత ఏమిటంటూ వైసీపీ కౌన్సిలర్లు ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తుంటే వైసీపీ కౌన్సిలర్లు అడ్డు తగలడం సరికాదంటూ టీడీపీ కౌన్సిలర్లు హితవు పలికారు. ఈ సమయంలోనే మున్సిపల్ చైర్పర్సన్ సుబ్బలక్ష్మి పొడియం దిగి కౌన్సిలర్ల మధ్యకు వచ్చి సమావేశం జరిగేలా చూడాలని కోరడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఆ తర్వాత కౌన్సిల్ సమావేశం యథావిధిగా కొనసాగింది.